నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్ ఇయ్యాల భారత్ భవన్ నాలెడ్జ్ టవర్ ఇది కోకాపేట్లో మొన్న అదే పదకొండు ఎకరాల ల్యాండ్ గురించి మాట్లాడుకున్నాం కదా పదకొండు వందల కోట్ల ల్యాండ్ని ముప్పై ఏడు కోట్లకే ఇచ్చేసిండ్రు అని చెప్పేసి మన బీఆర్ఎస్ వాళ్ళకి గదన్నట్టు ఆ అక్కడ ఆ జాగాల భూమి పూజ అయ్యింది సార్ భూమి పూజ చేసిండు కానీ ఇక్కడ భారత్ భవన్ అనగానే నాకు ఏం గుర్తుకొస్తాయి అంటే ఫస్ట్ టైం తెలంగాణ భవన్ గుర్తుకొస్తుంది మన పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఉన్నది బంజారా హిల్స్లో ఇక దీని తర్వాత ఢిల్లీలో ఒకటి ఉన్నది మొన్న సేజల్ చేసింది కదా అక్కడ నిరసన తెలిపింది సుశిరా ఆ గా భవన్ ఇక దాని తర్వాత ఉత్తర తెలంగాణని కరీంనగర్లో భవన్ ఉన్నది ఆ గాభవను కానీ ఒకసారి ఆలోచించారు ఇప్పుడు ఈ భవన్ ఇన్ని భవన్లు కదా అప్పుడు ఆ కాలంలో రాజులంట ఇట్లా పెద్ద పెద్ద కోటలు కట్టుకునేటోళ్ళు అంతే కదా ఇట్లా కోటలకు జాగాలి ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు వస్తున్నాయి పదిహేను అంతస్తులు పది అంతస్తులు పెద్ద పెద్దవి సో గంతే తేడా పెద్ద తేడా ఏం లేదు కానీ ఒక్కసారి ఆలోచించుండ్రీ ఇన్ని భవన్లు కడుతురు వీటికి ఇంత ఇంత జల్దీ జల్దీ శంకుస్థాపనలు అయితే టకటక బిల్డింగ్లు లేస్తాయి ఓహో సారీ నాలెడ్జ్ టవర్ కదా సరే నాలెడ్జ్ గురించి మాట్లాడదాం కానీ కానీ ఒక్కసారి ఆలోచించుండ్రీ ప్రజలకు కడుపులకు ఇంత నిండుతుందా లేకుంటే ఏమన్నా ఇన్ని పైసలు వస్తాయా కడుపు నిండదు జోబు నిండదు అయినా కూడా పైసలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద భవనాలు కడతారు ఇగో నేను మళ్ళా కూడా చెప్తున్నాను మీకు పొరపాటున కూడా మీరు దిన్ని బీఆర్ఎస్ భవన్ అని కానీ లేకుంటే ఇది వాళ్ళు కట్టుకున్న పార్టీ భవన్ అని కానీ అట్లా అట్లాంటివి అనొద్దు చెప్తున్నా ఇది భారత్ భవన్ నాలెడ్జ్ టవర్ అట్లే అనాలి సరే నెక్స్ట్ చూద్దాం ఇక ప్రపంచ స్థాయి అధ్యయన కేంద్రంగా భారత్ భవన్ భారత్ భవనాల గురించి మాట్లాడుకున్నాం కదా ఎన్ని భవనాలు ఉన్నాయో ఒక్కొక్క భవనం ఒక్కొక్క ఏమంటారు అధ్యయన కే కేంద్రంగా అట్లుంటుంది రాజకీయం సహా అన్ని రంగాలపై సమగ్ర విశ్లేషణ అంటే అన్ని రంగాలు అనేది స్కాములా సార్ అంతే కదా లిక్కర్ స్కామ్ ట్రిపుల్ వన్ జీవో స్కాము ఇలాంటి స్కాముల గురించే కదా ఇప్పుడు మీరే ఆలోచించండి ఒక్కసారి పాపం కవిత ఇట్లాంటి భవన ముందే ఒకటి ఉంటే మనకి ఎట్లా పనికి వస్తుండే మనిషి సోడియాతో కానీ లేకపోతే అరుణ్ పిల్లయ్యతో కానీ శరత్చంద్రతో కానీ వీళ్ళందరితో కలిసి ఎప్పుడన్నా ఇట్లా మాట్లాడుకోవాల్సి వస్తే ముచ్చట్లు అప్పుడు గీనే కూర్చొని మాట్లాడుతుండే కదా ఏదైనా బయట కూర్చుంటే బయట కలిసిన వల్ల అందరు కళ్ళలో పడ్డరు కళ్ళల పడ్డ వల్ల ఇప్పుడు చూడుంటారు ఎంత పెద్ద కథ అయి కూర్చుందో అది పెద్ద వార్త కూర్చుందో అది అందరికీ తెలిసిపోయింది అట్లా తెలువకుంటూ ఉంటుండే కదా అంతే అందుకోసమే మరి భవను ఇప్పుడు పదిహేను అంతస్తుల భవన్ అంటే ఇది అలా కూర్చొని ఎడో మాట్లాడినా కూడా ఏ మొత్తం అన్ని మన చేతనే ఉంటాయి కెమెరాలైనా ఏవైనా అని మన కంట్రోల్లో ఉంటాయి ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేస్తే వెంటనే పాటను నేర్చుకోవాలి సరిదిద్దుకోవాలి చూడుండ్రి అసలు ఇంత డబ్బున సరిదిద్దుకున్నాడు అంటే కేసీఆర్ సార్కే వస్తుంది అదే ఎవరికి రాదు నేర్చుకోవాలి కేసీఆర్ సార్ దగ్గర నుంచి చూసి మనం నేర్చుకోవాలి దీన్ని ఇప్పుడు అంతే కదా మరి సరిదిద్దుకున్నాడు అన్నట్టు ఇప్పుడు జనాల కోసం కడుతున్నట్టు ఎట్లయితే కడుతున్న అట్లా సరిదిద్దుకోవాలి అంటే తెలియకుండా మనం ఏం చేస్తున్నామో బయటికి ఆ విధంగా కాకుండా వేరే విధంగా పోట్రే అవుతాయి పాజిటివ్గా గట్ల సరే నెక్స్ట్ చూద్దాం ప్రజాస్వామ్య వికాస పరిణామాలపై అధ్యయనం ఓహో ప్రజాస్వామ్య అంటే ఏంటి సార్ ఇప్పుడు మొత్తం మన ఫ్యామిలీయే మొత్తం తెలంగాణలో నడుస్తుంది కదా మొత్తం ఫ్యామిలీ పాలన లేకపోతే ఇప్పుడు ఈ దశాబ్ది ఉత్సవాలల్లో తెలంగాణ తల్లి విగ్రహం కన్నా తెలంగాణ తల్లి పోస్టర్ కన్నా కూడా మనది పెద్ద ఉంటుంది కదా మనమే ఎక్కువగా అనిపిస్తాం గిది లేకపోతే ఇప్పుడు ఈ భవనమే కడుతున్నారు కదా మీరు ఈ భవనానికి ఎవరు ఉంటారు సార్ ట్రస్టీలు ఎవరు మెంబర్స్ ఎవరు ఉంటారు చెప్పండి అల్టిమేట్గా మీ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు కదా అంతే కదా ఇంకెవరు ఉంటారు ప్రజలకి ప్రజల కోసం కడుతున్నట్టు పేరు కానీ ఉండేది మాత్రం వెనకాల ట్రస్టీలు లెక్క మొత్తం మీరు మీరే అదే కదా అంటే వన్ మ్యాన్ ఆర్మీగా మీరు ఉంటారు తర్వాత మీ ఫ్యామిలీ మీ వెనకంత బలగం బాగుంది సరే నెక్స్ట్ పదిహేను అంతస్తుల నిర్మాణం ప్రపంచ స్థాయి లైబ్రరీ 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 అంటే ఏం బుక్కులు దొరుకుతాయి సార్ ఇట్లా అదే ఓఆర్ఆర్ స్కామ్ అంటే టెండర్లు ఎట్లా ఇయ్యాలి అట్ ది సేమ్ టైం ఈ లైసెన్స్ ఐదు లక్షల లైసెన్స్ని ఐదు కోట్లలో ఎట్లా చూపియాలి ఇవన్నీ కూడా ఎట్లెట్లా అనేది మొత్తం అంతా రాసి బుక్కులు పెడతారట్లా అవి చదువుకోవాలి వచ్చి జనాలు జాతీయ అంతర్జాతీయ నిపుణులతో లోతైన శిక్షణ అవు అంతర్జాతీయ అంటే అదే హస్క్ ఇంటర్నేషనల్ హస్క్ మనం చూసినాం కదా అలాంటి కంపెనీలు ఇప్పుడు సార్ మొన్న ఓలే అది ఏంటది ఈడబ్ల్యూఆర్ఐ ఒక ఐదు మంది పది మంది వంద మంది రెండు వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఒక ఒక సంస్థకి గెస్ట్గా పోయి అక్కడ మన మన ఘనత మన గొప్పతనం అని చెప్పొచ్చండి చూసిరా ఇప్పుడు అదే మన ఒకటి రెండు ఇప్పుడు సార్ పేపరు సార్ టీవీ కాకుండా ఇంకో దోస్తు పేపర్ దోస్తు టీవీలు రెండు మూడు ఉన్నాయి కదా అవిట్లలో అవి వదిలేస్తే ఇక మిగతా ఏ ఛానల్లో కానీ ఏ పేపర్లో కానీ అసలు కవర్ కానీ వార్త అది గుర్తుంది కదా మీకు ఈడబ్ల్యూఆర్ఐ కానీ ఇంటర్నేషనల్ అది ఇంటర్నేషనల్ కానీ కవర్ అయ్యేది మాత్రం ఖాళీ దోస్త పేపర్ల దోస్త ఛానల్ల తన ఛానల్ల తన పేపర్ల గంతే విజిటింగ్ ప్రొఫెసర్లుగా నోబెల్ లారెట్స్ ఇంకొంతమంది నిపుణులు ఓకే ఇప్పటికే అంగీకారం తెలిపిన దాదాపు ఇరవై ఆరు మంది వెరీ గుడ్ వివిధ దేశాల నుంచి రానున్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సూపర్ మూడు మీటింగ్ హాల్సు ఆరు క్లాస్ రూమ్స్ సూట్సు సుప్రీం రిటైర్డ్ జడ్జిలు న్యాయకోవదుల భాగస్వామ్యంతో అంటే ఇదేందంటే ఇప్పుడు ఏదైనా స్కాములు అయిన తర్వాత లేకపోతే అవి బయటకు వచ్చిన తర్వాత బయట తెలిసిన తర్వాత కోర్టులు కేసులు అప్పుడు జడ్జిలు వెంబడి తిరుగుడు లేకుంటే ఇటు కో అడ్వకేట్లు వెంబడి తిరుగుడు ఇక ఎంతెందుకు ఇక లాస్ట్ లైన్ మనదైతే అది మంచిగా ఉంటుంది అదే పవన్ కళ్యాణ్ సార్ చెప్పినట్టు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప సార్ అది ఇదే ఇది ప్రజాసేవ రంగానికి కేసీఆర్ కానుకగా భవన్ బాగుంది ఇది కదా సో యాక్చువల్గా ప్రజల కోసం గిఫ్ట్ ఈ భవన్ ఇది అందుకోసమే ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది ప్రజలు ఎంతమందిని ఓనిస్తారు మళ్ళీ అక్కడ ఏమన్నా పర్మిషన్లు కావాలా అక్కడ గేట్ కార్డ్ ఆపేస్తారా మళ్ళీ దానికి ఏమైనా టైమింగ్స్ ఉంటాయా ఇవన్నీ ముచ్చట్లు తర్వాత తర్వాత కట్టిన తర్వాత తెలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏం భారత్ భవన్ అని పెట్టినరు మరి ఆ భవనం పైన ఏ జెండా ఎగురుతుందో రేపు భారతీయుల జెండా ఎగురుతుందో లేకపోతే ఉత్తే వాళ్ళ పార్టీ ఏదైతే జెండా ఉన్నదో ఆ జెండా ఎగురుతుందో అది కూడా చూడాలి మరిగా భవనం లోపలికి ప్రజలందరినీ రాణిస్తారా లేదా అనేది ఓకెత్తు ఇటు వేరే పార్టీ మెంబర్స్ని రాణిస్తారా లేదా లేకపోతే మీడియా వాళ్ళని రాణిస్తారా లేదా ఇప్పుడు వేరే పార్టీ మెంబర్స్ని మీడియా వాళ్ళని వాళ్ళు రావాలనుకున్నప్పుడు రానియకపోతే ప్రజల కోసం గట్టిందని ఎట్లా అంటాం వీళ్ళు కూడా ప్రజలే కదా అందరం మనం అందరము ప్రజలమే అందరినీ రానియాలి అందరినీ రాణిస్తే ప్రజల కోసం కేసీఆర్ సార్ ఇచ్చిన గిఫ్ట్ అని ఎవరైనా చెప్తారు లేదు కాదు ఓన్లీ వాళ్ళ పార్టీ మెంబర్సే పోతారు వస్తారు అంటే ఏవో ఇక చూడాలి మరి ఇక కథ thank you